ఈరోజు ఇంట్లో చికెన్ పులావ్ వండుతున్నారండి. ఆ వాసనకి ఈ కిచెన్ డోర్ పెరటి నుంచే అలా కూర్చొని దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు మా వాటా వస్తుందని. అదో తెల్లగా నల్లమచ్చలతో ఉంది కదా, దాని పేరు ఓరియో. ఓరియో బిస్కెట్ లాగా సగం తెలుపు సగం నలుపు. ఈ రెండోది చూశారు, అది యాషీ. అది చాలా అల్లరదండి, వచ్చి ఓరియోని కలుపుతుందండి. సో ఈ రెండు ఈగర్లీ వెయిటింగ్. టుడే ఫీస్ట్ ఫర్ దెమ్. ఈరోజు మా ఇంట్లో మా పిల్లలకి ఉపవాస ప్రార్థన పెట్టాను. స్కూల్ బుక్స్ కొనాలి కదా, స్కూల్ బుక్స్ కొనాలి, మరి పుస్తకాలు కొనాలి, యూనిఫామ్లు కొనాలి, బెండింగ్ ఫీజులు కట్టాలి, మరి ఏదైనా మనీ రావాలంటే దేవుడు ఇవ్వాలి. కాబట్టి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? ప్రార్థన చేస్తేనే మనకి ఏదైనా వస్తుందని చెప్పాను. మరి పిల్లలు ముగ్గురు వెళ్ళి గదిలో ప్రార్థన చేస్తున్నారు. ఈవినింగ్ 4 o'clock దాకా వాళ్ళకి ఉపవాస ప్రార్థనలు ఉంటారు, ప్రేయర్లు ఉంటారు. ఈ పిల్లలు కూడా ఈగర్లీ వెయిటింగ్, దే ఆర్ వెయిటింగ్ అండ్ ఫాస్టింగ్. ఓకే, ఓరియో యాషీ హలో. ఓకే, ఒక్క పావుగట్టు ఆగండి, మీకోసం మంచి ఫుడ్ రెడీగా ఉంది. ఓకే, దేవుని సృష్టి ఎంత అందమైందో.